సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కొరకు కొరియా దేశంలో హతసాక్షి అయిన రాబర్ట్ జెర్మియా థామస్ గారి గురించి మనం వినబోతున్నాం. రాబర్ట్ జెర్మియా థామస్ గారు 1839 సంవత్సరంలో వేల్స్ నందు జన్మించారు. లండన్ మిషనరీ సొసైటీతో కలిసి ఆయన పనిచేశారు. రాబర్ట్ గారి హృదయం ఎల్లప్పుడూ క్రీస్తు వార్త చెప్పుటకు తహతహలాడేది. నిజరక్షకుడైన క్రీస్తును విశ్వసించిన వారిని చూచుటకు ఆయన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన కరోలినా అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన తర్వాత తన భార్యతో కలిసి చైనా దేశానికి మిషనరీగా వెళ్లారు. బీచింగ్ అనే ప్రాంతంలో ఇంగ్లీష్, చైనీస్ బోధిస్తూ మిషనరీగా పనిచేశారు. కొంతకాలానికి భార్య అక్కడ మరణించడంతో చాలా వేదన చెందారు. అక్కడి నుండి కొరియా వెళ్ళి సువార్త ప్రకటించాలి అని కొరియా దేశం కొరకు ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు. అప్పటికి కొరియాలో భయంకరమైన హెర్మిట్ రాజ్య పరిపాలన కొనసాగుతుంది. వారు చాలా భయంకరమైన క్రూరులు. వారు విదేశీయులను రానిచ్చేవారు కాదు. కారణం 1700 సంవత్సర కాలంలో క్యాథలిక్ వారు మొదట ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రీస్తు ప్రేమను కొనపరిచి నిజరక్షకుడైన క్రీస్తుని గురించిన సత్యాన్ని వివరించడం ద్వారా అనేక మంది వాక్యాన్ని అంగీకరించి క్రీస్తును సొంత రక్షకునిగా విశ్వసించారు. విశ్వసించిన వారు దేవుని కొరకు రోషంతో, పట్టుదలతో మూఢనమ్మకాలు ప్రక్కన పెట్టి విశ్వాసం మీద ఆధారపడి బ్రతికేవారు. అందువలన మిషనరీలను, విదేశీయులను రానివ్వకపోవడమే కాదు, నమ్ముకున్న వారిని కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు. క్రీస్తు నమ్ముకున్న 8000 మంది క్యాథలిక్స్ని చంపిన చరిత్ర వారిది. అటువంటి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను రక్షించాలని ఆశతో రాబర్ట్ గారు నిత్యము ప్రార్థిస్తుండేవారు. ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడినా భయపడక ముందుకు సాగారు. 1865 సంవత్సరంలో మొదటిసారి రాబర్ట్ గారు మారు వేషంలో కొరియా ప్రాంతానికి వెళ్ళి 4 నెలల పాటు సువార్త ప్రకటించారు. ఆయనకు సువార్త విషయంలో ఆసక్తి ఉండడం ద్వారా అనతి కాలంలోనే కేవలం 2.5 నెలల్లోనే కొరియా భాష, వారి పడికట్లు, వారి పరిస్థితులు నేర్చుకున్నారు. మారు వేషంలో ఆయన కొరియాలో ఉండి సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురైనా తప్పించబడుతూ ముందుకు సాగారు. కొరియాలో ఉన్నవాళ్ళు భయంకరమైన వ్యక్తులని తెలిసినా, సువార్త ప్రకటిస్తే చంపేస్తారని తెలిసినా దేవుని విషయంలో వెనకడుగు వేయక ఆత్మయందు తీవ్రత గలవాడై రోషంతో సువార్త ప్రకటించి కొంతమంది రక్షణకు కారణమయ్యారు. రాబర్ట్ గారు జీవించింది కొన్ని సంవత్సరాలే, అయినా సువార్తను ఎన్నడూ ఆయన జీవితంలో నిర్లక్ష్యం చేయలేదు. కొరియా నుండి ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ఆశ ఒక్కటే, ఎలాగైనా కొరియా ప్రాంతానికి బైబిల్స్ పట్టుకుని వెళ్ళాలి, ఆ ప్రాంత ప్రజలకు వాటిని అందించాలి అనుకున్నారు. నిజానికి కొరియా దేశానికి ఒక వ్యక్తి వెళ్ళడమే చాలా కష్టం. అటువంటిది బైబిల్స్ పట్టుకుని వెళ్ళడం ఇంకా కష్టం. కారణం అక్కడున్న అధికారులు ప్రతి వాడ నిశితంగా పరిశీలిస్తారు. అయినప్పటికీ దేవాన ఆశను తీర్చు అని ఆయన ప్రార్థించేవారు. బైబిల్స్ను అక్కడికి చేరవేయాలనే ఉద్దేశంతో కొన్ని బైబిల్స్ సంపాదించారు. కొరియాకు చెందిన 2 వర్తకులను రాబర్ట్ గారు కలిశారు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఆయన కన్నీటితో ఏడ్చారు. వారు రాబర్ట్ గారితో కొరియాలో ఉన్న పరిస్థితులు, సువార్త యొక్క అవసరత, సువార్త వాక్యం కొరకు ఆ ప్రజలు ఎంత ప్రతిభిస్తున్నారో చెప్పారు. సువార్త యొక్క అవసరతను విన్న రాబర్ట్ గారు వెంటనే మళ్ళీ కొరియా దేశానికి వెళ్లాలని నిర్ణయించుకుని ఎంతో ప్రయత్నించారు. చివరిగా ఆయన ఆశ ఫలించింది. 1866 సంవత్సరంలో రాబర్ట్ గారు ఫ్రెంచ్ వర్తక ఓడలో అనువాదికుడిగా చేరి కొరియా వెళ్లాలనుకున్నారు. అయితే ఆ ఓడ వియత్నం వెళ్లేసరికి ఆయన ఆశలు అడియాశలయ్యాయి. అయినప్పటికీ చెక్కుచెదరని విశ్వాసంతో మరలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు అమెరికా వర్తక నౌకలో అనువాదికుడిగా చేరి కెప్టెన్ జనరల్ షర్మన్తో కలిసి కొరియా బయలుదేరారు. ఎక్కువ వ్యాపార లావాదేవీలు జరిగే స్థలానికి వారు చేరుకున్నప్పటికీ కొరియా దేశపు అనుమతి లేనందున వారిని ఆపేశారు. కొరియా దేశపు అనుమతి లేకుండా వెళ్లేందుకు వీలు లేదు. ఆ నౌక మీద అనుమానంతో కొరియన్లు హెచ్చరికలు జారీ చేయగా ఆ నౌక ఇసుక దెబ్బకు గుద్దుకుని ఆగిపోయింది. కొరియన్లు ఆ నౌకకు నిప్పంటించారు.
అందులో ఉన్న కొద్ది మంది తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. అప్పుడు రాబర్ట్ గారు తగలబడుతున్న నౌక యొక్క అంచు నిలబడి బైబిల్ డబ్బాలు కరపత్రాలు విప్పి ఆ బైబిళ్లను ఒడ్డుకు విసిరివేశారు. ఎవరికైనా అంది వాటిని చదువుతారని చిట్ట చివరి క్షణంలో కూడా చనిపోయే ముందు సైతం ప్రాణంపై ఎటువంటి ఆశ లేనివాడే క్రీస్తు నిమిత్తం మరణించేందుకు సిద్ధపడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవి అందేలా విసిరేశారు. ఇంతలో మంటలు ఆయన వస్త్రాలు కంటుకున్నాయి. ఆయన చేతిలో ఒకే ఒక్క బైబిల్ ఉంది. ఆ బైబిల్ మంటలో కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ బైబిల్ ఎవరికైనా ఇవ్వాలని ఆయన శరీరం కాలుతున్న అవేమీ పట్టించుకోకుండా దూకి ఒడ్డుకు చేరుకుని అక్కడున్న కొరియా సైనికునికి ఆ బైబిల్ తీసుకోమని బ్రతిమాలితే ఆ సైనికుడు రాబర్ట్ను ఈటుతో ఆయన తల నరికి చంపాడు. చంపబడే ముందు రాబర్ట్ గారు యేసు యేసు అని బిగ్గరగా అరిచారు. బైబిల్ తీసుకున్న వారిలో కొందరు వాటి గూర్చి పూర్తిగా తెలియక వాటిని ఇంటి గోడలకు అంటించుకున్నారు. తర్వాత మెల్లిగా వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని క్రీస్తుపై విశ్వాసం ఉంచారు. రాబర్ట్ గారు మరణించిన 20 సంవత్సరాల తర్వాత అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కొరియా దేశంలో ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ ప్రతి ఇంటి గోడలపై అంటించి ఉన్న బైబిల్ వాక్యాలు ముద్రణలు వాటి మీద ఉన్న పేజీ నెంబర్స్ చూసి ఇవి ఎక్కడివి అని అడుగుగా రాబర్ట్ గారి గురించి తెలిసింది. ఆయన హతసాక్షి అయ్యాడని చంపబడిన విషయం వారు తెలియజేశారు. ఆగస్టు 31, 1866 రాబర్ట్ గారు హతసాక్షి అయినట్లుగా ఆయన తెలుసుకున్నారు. ఆయనను చంపిన సైనికులు వారికి దొరికిన బైబిల్స్ చదివి నీతిమంతుని చంపేస్తామని చాలా బాధపడ్డారు. ఈరోజు కొరియా దేశంలో సంఘాలు స్థాపించబడ్డాయంటే రాబర్ట్ గారి కృషి ఎంతో ఉంది. కొరియాకు వెళ్లిన 2వ మిషనరీ రాబర్ట్ గారు. మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ పాల్ గాల్జిల్లఫ్ గారు 1832 ఆయన అక్కడికి వెళ్లారు. ఈ భక్తుని జీవితం, ఆయనలో ఉన్న తెగింపు, సువార్తను ప్రకటించేందుకు మరణాన్ని సైతం లెక్క చేయక ముందుకు నడిచిన విధానం, భాష రాని వారి మధ్యకు వెళ్లి భాష నేర్చుకుని ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని హతసాక్షి కాబడి కొరియా దేశంలో అనేక మందిని రక్షించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన పరిచర్య కేవలం రోజులు మాత్రమే, సంవత్సరాలు కాదు. అయినప్పటికీ తాను చేయవలసిన పని చేసి మనందరికీ మాదిరిగా నిలబడ్డారు. రక్షించే విషయంలో ఈ భక్తుల్లో ఉన్న తపన తాపత్రయం మనము కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ స్టాండ్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్.